కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఆయన నియామక పత్రాలు అందజేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా మాకు నవ్వొచ్చింది. ఎందుకంటే సరిగ్గా 10 నెలల పాలన కాంగ్రెస్ డిసెంబర్ 7 నాడు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డది, ఇవాళ అక్టోబర్ 7. సరిగ్గా 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన, ఒక్కటంటే ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా, పోటీ పరీక్షలు పెట్టకుండా, గతంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అప్పుడోసారి ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల లాగా పెడుతూ నియామక పత్రాలు అందజేస్తూ ఆ వేదికల మీద పచ్చి అబద్దాలు రేవంత్ రెడ్డి మాట ఏమంటున్నాడు ఆయన, నిన్న ఆయన స్టేట్మెంట్ ఏంది, ఈ 10 నెలల్లో 31,000 పైచిలకు ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి ఆయన మాట్లాడారు. ఇక దాన్ని మించినటువంటి మోసము అబద్దము ఇంకోటి లేదు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఇవాళ రేవంత్ రెడ్డి మారిపోయింది. కనీసం ప్రభుత్వ అధినేత, ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి అత్యున్నత స్థాయి హోదాలో కొనసాగుతుండు, ఆ సోయి కూడా లేకుండా, ఆ విచక్షణ కూడా లేకుండా ఇవాళ ఆ ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ స్థాయిని దిగజారుస్తున్నాడు. ప్రజలు, అదేవిధంగా విజ్ఞులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు నవ్వుకుంటున్నారు ఆయన మాటల్ని, ఆయన చేస్తున్నటువంటి అబద్ధపు ప్రకటనలు చూసి నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకులుగా బట్టి విక్రమార్క గారు 6 గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి వాళ్ళు ఊరూరా ప్రచారం చేశారు. అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన పేరిట ఒక 420 హామీలు దాంట్లో ఇచ్చి, 6 గ్యారంటీ కార్డుల్లో ఒక 13 హామీలు సపరేట్ ఇచ్చి సంతకాలు పెట్టి ఊరూరా తిప్పారు. దాంట్లో ప్రధానమైనది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట సరూర్ నగర్లో ఒక బహిరంగ సభ పెట్టి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని, ఇతర నాయకులను పిలిచి చాలా అట్టహాసంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఆ రోజు తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొదటి ఏడాదిలోనే 200,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. అదేవిధంగా దీంట్లో నిరుద్యోగ నిర్మూలన కింద ఒక సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ప్రతి జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెడతామని చెప్పినారు. తెలంగాణలో ప్రైవేట్ కంపెనీల్లో 75% రిజర్వేషన్లు తెలంగాణ యువతకు కల్పిస్తామని చెప్పారు. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి యువతకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని చెప్పినారు. ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ఈ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లు చెప్పినారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని చెప్పినారు. చాలా విషయాలు చెప్పినారు. కానీ ఈ 10 నెలల్లో వాళ్ళు ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, మొన్నది కొంత టీచర్ల ఉద్యోగాలకు సంబంధించి మేము గతంలో 6,000 పైచీలకు పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే దానికి ఇంకొక 5,000 పోస్టులు యాడ్ చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ పరీక్షలు మొన్న పెట్టారు. త్వరలో దానికి టీచర్ల నియామకాలకు సంబంధించి పత్రాలు ఇవ్వబోతున్నారు. అది కూడా మేము ఇచ్చిన నోటిఫికేషన్ను రివైజ్ చేస్తూ దానికి కొన్ని అడిషనల్గా పోస్టులను యాడ్ చేసి ఇచ్చిన నోటిఫికేషన్ పెట్టిన పరీక్ష తప్ప అది కొత్తదేం కాదు. ఇక మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 అని చెప్పి వారు ఒకటి ప్రవేశపెట్టారు. సో దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్ 2024 నుంచి మొదలుపెట్టి ఈ పోటీ పరీక్షలన్నీ కూడా గ్రూప్ 3 సర్వీసెస్ నవంబర్ 2024, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు గ్రేడ్ 2, ఫార్మసిస్టు ఆయుష్ డిపార్ట్మెంట్లో, ఇవన్నీ కూడా నవంబర్ 2024లో ఎగ్జామ్స్ పెడతామని చెప్పి 2024లో పెడతామని చెప్పడం. గ్రూప్ 2కు సంబంధించి కూడా డిసెంబర్ 2024లో పరీక్షలు పెడతామని, అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కోలో, ఎన్పిడిసిఎల్లో, ఎస్పిడిసిఎల్లో ఇది జనవరి 2025లో పెడతామని, గెజిటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి జనవరి 2025లో ఉద్యోగాలు భర్తీ చేపడతామని, అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హిమ్సెల్ఫ్ ఈ మేడ్ ఏ స్టేట్మెంట్ దట్ అక్టోబర్ 2024 నుంచి మేము ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి వారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి 2024 అక్టోబర్ నుంచి పరీక్షలు నిర్వహించుకుంటూ మేము ముందుకు పోతామని చెప్పి వాళ్ళు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అట్లుంటే, అంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల సందర్భంలో, గ్రూప్ 1కు సంబంధించినటువంటి నియామకాలు ఫిబ్రవరి 1వ తారీఖు 2024 నాడు మేము నిర్వహిస్తామని చెప్పి చెప్పినారు. ఇది ఎప్పుడు ఎన్నికలకు ముందు, అప్పుడు నిరుద్యోగుల ఓట్లు కావాలి కాబట్టి ఈ మాట చెప్పినారు. గ్రూప్ 2 నియామకాలు ఏప్రిల్ 1వ తేదీ ఫేజ్ 1, అదేవిధంగా డిసెంబర్ 15వ తేదీ ఫేజ్ 2, 2024 గ్రూప్ 2 నియామకాలు. అదేవిధంగా గ్రూప్ 3 నియామకాలు
జూన్ 1వ తేదీ 2024 ఫేజ్ 1, ఫేజ్ 2 డిసెంబర్ 1వ తేదీ 2024 గ్రూప్ 3 నియామకాలు. గ్రూప్ 4 నియామకాలేమో జూన్ 1వ తేదీ 1 2024 సంవత్సరం, ఫేజ్ 2 డిసెంబర్ 1వ తేదీ 2024 సంవత్సరం గ్రూప్ 4 నియామకాలని చెప్పి ఆనాడు జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు 12 నెలల వ్యవధిలో మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఆనాడు నిరుద్యోగుల నమ్మబలికి స్పష్టంగా అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు. దాంట్లో అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మేజర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇది మే 1వ తేదీ 2024 నాడు మేము పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలు కూడా మే 1వ తారీఖు 2024 సంవత్సరంలో నిర్వహిస్తామని ఇట్లా చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం, నిరుద్యోగుల తల్లిదండ్రుల ఓట్ల కోసం అభయహస్తం మేనిఫెస్టో కింద అదేవిధంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఆనాడు సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇగో ఇది మా జాబ్ క్యాలెండరు, గీగీ నెలలో గీగీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులను అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానేమో ఈ అక్టోబర్ 2024 నుంచి పరీక్షల నిర్వహణ మొదలు పెడతామని చెప్పి ఒక దిక్కు చెప్తూ, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి గారు గతంలో మేమిచ్చిన ఉద్యోగాలు, గతంలో మేము నిర్వహించిన పోటీ పరీక్షలు, మేము నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలు, మేమిచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నియామక పత్రాలు నెలకొక ఈవెంట్ పెట్టి ఇప్పుడు నియామక పత్రాలు విడుదల చేస్తూ ఈ 10 నెలల్లో మేము 31,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏమంటారు, అసలు కేసీఆర్ ఏం చేసిండు ఉద్యోగాల విషయంలో అని. ఇంత దుర్మార్గం అంటే ఇంత సిగ్గుచేటైన ముచ్చట అంటే ప్రభుత్వ రంగంలో ఆనాడు మేము చెప్పింది మేము అధికారంలోకి వస్తే 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రాక్టికల్గా చెప్పినాం. మేము మీలాగా గాల్లో మెడలు కట్టలే, ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం మేము అబద్ధపు హామీలు ఇవ్వలే, మేము 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళం. దాదాపు ప్రభుత్వ రంగము అదేవిధంగా ప్రభుత్వం కలుపుకొని 160,000 పైచీలకు ఉద్యోగాలను మేము భర్తీ చేయడం జరిగింది మా హయాం. అదేవిధంగా ఒక సుమారు 43,000 ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్, అదంతా కూడా పోటీ పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూల నిర్వహణ, తదితర కొంత ప్రాసెస్లో కొన్ని కోర్టు కేసుల వల్ల జాప్యం అవుతూ అది ప్రాసెస్లో సుమారు 43,000 ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఉండే. ఇక ప్రైవేట్ రంగంలోనైతే TS iPass లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా దాదాపు 24,000 ప్రైవేట్ పరిశ్రమలకు తెలంగాణలో అనుమతులు ఇస్తే 400,000 కోట్లకు పైచీలకు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో వస్తే దాంట్లో 24,00,000 పైచీలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా మా ప్రభుత్వ హయాంలో చేపట్టడం జరిగింది. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఆనాడు మా ప్రభుత్వ హయాంలో మేము 100,000 ఉద్యోగాలే భర్తీ చేస్తామని చెప్పి 232,308 ఉద్యోగాలకు సంబంధించి ఆనాడు మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపు 160,083 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అదేవిధంగా సుమారు 43,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రాసెస్ లో ఉంది. అంతేకాకుండా దాదాపు వివిధ శాఖలు చూసుకున్నట్టయితే 2014 నుంచి 2023 మధ్యలో మేము జారీ చేసిన నోటిఫికేషన్లు 2,07,735 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 31,972, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 30,594, విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు 31,972, సింగరేణి కాలరీస్లో సుమారు 12,500 పైచీలకు మందికి ఆనాడు ఆ భర్తీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలు వచ్చినాయి. వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకుని రావడం వల్ల ఈ 12,500 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవి కాక ఇంకొక 5,000 ఉద్యోగాలు కూడా సింగరేణిలో మేము భర్తీ చేసినాం. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు 9,355, జెన్కోలో ట్రాన్స్కోలో అదేవిధంగా NPDCL లో SPDCL లో 6,648 ఉద్యోగాలు, RTCలో 4,768 ఉద్యోగాలు, గురుకులాల్లో 3,623 ఉద్యోగాలు, DCC బిల్లో 1,571 ఉద్యోగాలు, TS జెన్కోలో అదనంగా 8,856 ఉద్యోగాలు, హైదరాబాద్ జలమండలిలో 807 ఉద్యోగాలు. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ల పరిధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ
ఈ రకంగా మేము తీసుకొని ముందుకు సాగినాం. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, 232,308 ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. 202,735 ఉద్యోగాలకు సంబంధించి 2014-2023 మధ్యలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దాంట్లో 160,083 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకొక 42,000 పైచిలుకు ఉద్యోగాలు వివిధ దశల్లో భర్తీ ప్రాసెస్లు ఉన్నాయి. దాంట్లో భాగంగానే మేము నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై నియామక పత్రాలు అందుకోవాల్సినటువంటి వాళ్ళు, ఇవాళ మేము అధికారంలో లేము, వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళ హయాంలో ఇప్పుడు ఒక 31,000 పైచిలుకు మందికి నియామక పత్రాలు ఈ ప్రభుత్వం ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది, వాళ్ళు ఇస్తున్నారు.